శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 122 వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర నగర్ పోచమ్మ బస్తీ కమ్యూనిటీ హాల్, పీజేఆర్ ఫంక్షన్ హాల్, వీకర్ సెక్షన్ కమ్యూనిటీ హాల్, రామకృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్లలో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ లక్ష్మీబాయి, మాధవరం రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కుటుంబ పండుగ సందర్భంగా గత 5 ఏళ్ల నుంచి పేద ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చక్కటి పెద్ద మనసుతో పేద కుటుంబాలను ఆదుకోవాలా, పేదవాడు పండగ పూట కనీసం కొత్త బట్టలతో చక్కగా సంతోషంగా ఉండాలా, కడుపు నిండా భోజనం చేయాలా అనే ఉద్దేశంతో ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా చీరలు కట్టుకోవటమే కాకుండా నేత కార్మికులకు అండగా ఉండే విధంగా కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా నేను, కార్పొరేటర్ గారు, మా సహచర నాయకులు అంతా కూడా వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద కుటుంబాలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని అందరూ కూడా వాడుకొని బతుకమ్మ పండుగ చేసుకొని బతుకమ్మని ఆహ్వానిస్తూ మా భవిష్యత్ అంతా సుఖ సంతోషాలతో గడవాలి, మంచి జరగాలి, మా కుటుంబాలకు మంచి జరగాలి, మా ప్రాంతాలకు మంచి జరగాలి, మా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకొని భవిష్యత్తులో